విద్యాధికారులారా విద్యా బోధకులారా విద్యా పోషకమనే విద్యా దాత మనే విద్యార్థి మనే విద్యా ఈ ప్రాకృతమైన ప్రపంచమునందు ప్రతి అలంకారం ఈ సంసారీ మానవర ప్రకృత అలంకారం గోప్యమైనటువంటి విద్యా హి మనుష్య ప్రచన్న ధన ఈ విద్యయే కీర్తి ସୁଖ ମୁ ବିଦ୍ୟା ହିଁ ମନୁଷ୍ୟର କୀର୍ତ୍ତି ସୁଖ ଏବଂ ଭୋଗର ଆଧାର ବିଦ୍ୟୁରୁ ଗୁରୁ ବିଦ୍ୟା ଗୁରୁମାନଙ୍କର ଗୁରୁ ବିଦ୍ୟା ବିଦେଶ ବନ୍ଧୁ ମନକୁ ତୋଡ଼ପଡ଼ ବିଦେଶରେ ମନୁଷ୍ୟର ଏକମାତ୍ ବନ୍ଧୁ విద్య మూడవ నేత్రము వంటిది మనుష్యర తృతీయ నేత్ర ఇట్టి పవిత్రమైన విద్య రాజుల ఆస్థానమునందు గ్రౌ గౌరవమునందుకునేటువంటి యొక్క మహాపాత్రను ధరించినటువంటిది ఏ విద్య రాజదర్బారే మధ్య పూజ్య విద్యకిచ్చినటువంటి ఘనత ధనమునకు లేదు గౌరవ ఇట్టి పవిత్రమైన విద్య లేనటువంటి మానవుడు కేవలము పశు సమానమే విద్యా విహీన మనుష్య పశు సమాన్లారా ప్రేమస్వరూప గణ మానవుడు ప్రథమంలో జన్మించగానే తన తల్లిదండ్రులను ఏ విధంగా గుర్తించగలడు జన్మహేవా మాత్రే శిశు చెప్పరి నిజ మాతాపిత జానిపరే అదే విధముగానే జన్మించినటువంటి దేశం యొక్క చరిత్రను ఈ దేశం యొక్క సంస్కృతిని ప్రతి విద్యార్థికులను గుర్తించాలి భారతవర్షర జన్మలాభకు ఛాత్ర ఆపణ దేశర ఇతిహాస సంస్కృతి జాణి ఆవశ్యక దేశ మాతృభూమి మాతృభూమి మన యొక్క సంస్కృతి పితతో సమానము అనగా తండ్రితో సమానమైనటువంటిది ఆ సంస్కృతి పితా సమాన్ ఇట్టి సంస్కృతిని మానవుడు గుర్తించుకొనకుండిన తన యొక్క దేశం యొక్క స్థితిని ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేడు

ప్రాణము న్యాయ శరీర ప్రాణపరి ప్రియ కాలం చే మారక చరిత్ర చే మాయక చే కుంగక సృష్టి చే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పన భారతీయ సంస్కృతి ଭାରତୀୟ ସଂସ୍କୃତିର ସତ୍ୟ ସ୍ୱରୂପକୁ କାଳ ବିନାଶ କରିପାରେ ନାହିଁ ଇତିହାସ ଲୁପ୍ତ କରିପାରେ ନାହିଁ ସୃଷ୍ଟିର ଅନ୍ତରେ ବି ଏହା ଅନନ୍ତ ରହିଥାଏ ବିଦ୍ୟାର୍ଥୀମାନେ ଯଦି ସତ୍ୟ ଧର୍ମକୁ ରକ୍ଷା କରିବେ ତେବେ ଦେଶ ମଧ୍ୟ ସୁରକ୍ଷିତ ରହିବ సత్య ధర్మములనే వరించును కానీ ధనకనక వస్తువాహనాదులు కానీ పదవులు కానీ వరించదు సత్య రక్ష్యాయి జీవనరే ప్రకృత సఫలత ప్రదాన ప్రదానకరే ధన సంపద జానవాహన నుహే ధన రు జాత సుఖ ప్రకృత సఫలతనుహే ఎంతటి విద్యావంతుడైనప్పటికీ ఎంతటి మేధావి అయినప్పటికీ ఎంతటి పదవిలో ఉండినప్పటికీ వీటితో పాటు మానవతా విలువను కూడాను విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి జే బుద్ధివంత విద్యావంతి అధికార మండత హెలేవి మానవతాయుక్త నహెలే సు వృథా నిజముగా ఈనాడు భారతదేశమున మానవతా విలువ క్షీణించిపోవటం చేతనే మానవత్వం కూడాను క్రమక్రమేణా దిగజారిపోతుండాలి వాస్తవరే ఆ భారతీయ మన హరై బసి కోసి మానవ మూల్యవోధ దృష్టిగోచర హౌనా ఆధునిక యుగమునందు అతి వేగముగా పెరుగుతూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము ఆధునిక యుగరే సాంకేతిక విజ్ఞాన ద్రుతగతి ప్రసార లాభకరుచి ఇంకా అనేక రకములైనటువంటి యొక్క సంస్థలను గురించి మనం చెప్పనక్కరలేదు ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ଅତି ପ୍ରଳୟଙ୍କ ଅଭିବୃଦ୍ଧି ଗାଞ୍ଚି ଭୌତିକ ଦେଶମାର୍ପି ପ୍ରତ୍ୟେକ କ୍ଷେତ୍ରରେ ଯେ ଏହାର ପ୍ରଭାବ ପ୍ରବଳ ଏହା କହିବା ଅନାବଶ୍ୟକ ଏହି ସାକେତିକ ବିଜ୍ଞାନରୁ ଜାତ ବ୍ୟାପକ ଭୌତିକତା ଦେଶରେ ପ୍ରଳୟ ସୃଷ୍ଟି କରିବାକୁ ବସିଲାଣି ମୁଖ୍ୟ ମାନବ ଜୀବିତ ନୈତିକ ବିଲୁ ଖୁଙ୍ଗ ମୁଖ୍ୟ ହେଲା ମାନବ ଜୀବନରେ ନୈତିକତାର ବିନାଶ ఇంకా ఆధ్యాత్మిక ధార్మిక విలువలను ప్రణామములు ప్రణామములు పూర్తి పరిమాణము చేస్తూ వచ్చింది ఆధ్యాత్మిక ఓ నైతిక మూల్యబోధ బోధ జీవనలు దూరహోయగలని దీని ప్రమాణములు కూడాను పూర్తి నశించిపోయినవి వంచివారం మానదండవి బదలిగల కనుక ఈనాటి విద్యార్థులు విద్య కంటే

ఈ విధమైనటువంటి వికృతి మార్గం పొందడానికి ఏమిటి వర్తమాన్ శిక్ష దుర్గతిపై దాయి కియే ఇంటిలోని తల్లిదండ్రులు ఘర గడుతున్న పితామాత మనే విద్యా సంస్థలు ఎందు అధ్యాపకులు విద్యాపీఠ శిక్షకమనే సమాజమునందు నాయకులు సమాజపతి మనే సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క మార్గము పెడ మార్గంగా పారింది దర్శ స్థాపన అబాటే ఇంటిలోని తల్లిదండ్రులు పితమాత గోటా కథ కోధించుట ఒకటి శిక్ష పడా ఆదౌ పాళనలు సమాజపతి మనం కథ నాకుని విద్యార్థులు పిల్లల నిర్బోధ నుహంది తేణు ఏ సార్ కనుక ఈ పెద్దలైన పెడమార్గం పట్టుతున్నప్పుడు మనము మరొక మార్గం పట్టడంలో తప్పు లేదు కదా విచారంది గురుజన మన జో బోష క

ఉద్యోగంలో పోయి చక్కగా ధనమును ఆర్జించడమే అనేటువంటి లక్ష్యంలో మాత్రమే తల్లిదండ్రులు ఉంటారు పితామాత ఏకమాత్ర చింత హెలా పిల్ల బహుత్ పాఠపడి ధనార్జన కరెవ్ కుమారుడు సజ్జులవంతుడు కావాలని సదాచార సంపన్నుడు కావాలని ఆదర్శ పుత్రుడుగా నిర్మించాలని అనేటువంటిది ఏమాత్రం కూడాను తల్లిదండ్రులు ఈనాడు లేకపోతుండాలి పువ యెం సదాచార సగుణ అర్జన సత్మార్గర చూజే ఆదర్శ స్థాపన పువ్వుగా ఉండవ మితరాష్ట్ర పరి నే పిల్లలు ఏమి చేసిన నిజ పిల్ల కాలకు నే

అవశ్య సమస్తే ఈ సుఖమంటే ఈ ప్రకృతి తిణి వారి దృష్టిలో సుఖమంటే కేవలం తినటము త్రాగటము తన ఇష్టానుసారం సంచరించటము కాలం జీవించటము ఇది ఏ భావిస్తున్నారు సమస్తే భావంతి మన ఇచ్చా ఖాయ పివా బులవా హెచ్చి సుఖ కాని కాలమును మనసు జీవించటము మానవత్వము సరి అయినటువంటి లక్షణము కాదు కిమర అపచయకర మనిష్య ఉత్తమ గుణ నూ రాగి ఇష్టాను ఇంద్రియములను సరి అయినటువంటి ఆనందము అందించి తము ప్రపంచాన్ని మర్చినటువంటి పశుపక్ష్యాలు ఎన్నో ఉంటున్నాయి పశు పక్షి మన జీవన జాపన కండి ఇంద్రియర్యించడానికి మనుష్య జన్మ హిణ పశు పక్షి మన జీవన దుర్లభం మానవ జన్మ చాలా సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది మనుష్య జన్మ అత్యంత మహత్ అత్యంత పవిత్ర

మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి కామనార సీమాంకన కరివాహి సుఖ ఇంద్రియములను నిగ్రహించాలి తెను ఇంద్రియ సంజమ అభ్యాస కర అప్పుడు మనకు సరైనటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది తాలే ప్రకృత ఆనంద అనుభవ కరివ ఇది నిజమైనటువంటి స్వాత ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రము తాహి ప్రకృత స్వతంత్రత ఏమిటి స్వతంత్రము స్వతంత్రత కహిలే కోణ స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించటము ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు మన స్వతంత్రత స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము స్వ అర్థ నిజ హృదయ తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థం ఇస్తాయి ఈ ఉపదేశం అనుసరి చలివాయి స్వతంత్రత ఆత్మార సాన్నిధ్య ఆత్మ సహిత ఏకాత్మత స్వతంత్రత ఆత్మ జ్ఞానము ఆత్మ నిగ్రహము ఆత్మాన్వేషణ ఆత్మానందము ఇవి నిజమైనటువంటి ఒక స్వాతంత్రము

శివరాణి ఒకరికి ఒకరికి ఐకమత్యము లేకపోవటం చేతనే భారతదేశము పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్టుకు గురి అవుతూ వచ్చింది తథాపి ఏకత ఏతారు దేశ విదేశీ మనం అధికారకు చలిగల ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి ఏ విద్యార్థి మనే ఏకత మనం సహకరిష్ట సౌభాగ్యము దేశర మంగళ దేశం యొక్క కీర్తి దేశవాసీ సునామేటి విద్యార్థుల యొక్క నడవడిక ఆధారపడి నిర్భర కరే ఆజి విద్యార్థి మన ఆచరణ ఉపరే కనుకొని విద్యార్థుల యొక్క నడత సక్రమైనదిగా ఉండాలి ఆచరణ ఆదర్శ హా ఉచిత్ భవిష్యత్ భారతీయ నాయకులంతా కూడాను నువ్వు ఈ నేటి విద్యార్థులే ఆజి విద్యార్థి ఆసంత కాలి కన్నధార కనుక నీ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ మీరు ఈ విద్యాస్థితి ఎందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని

అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు సంఘటన ఆరంభి గోష్ఠీ నామ నూ విభాగం గుణవంతులైనటువంటి బాల బాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి ఆవశ్యకలా దేశర తరుణ తరుణి మన సదాచార అవలంబన వల్ల స్థితికి రాగలదు కానీ కేవలము సమాజములు స్థాపించి సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి

అందరూ ఐకమత్యంగా కలిసి ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఎక్జు కం మంది సారా మనస్ ఒకరికొకరు ప్లస్ 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 ఆ విధంగా చేసుకుంటూ పోతే తొంభై కోట్లు కూడాను ఒక్క శరీరంగా తయారవుతుంది నవ్వై కోటి భారతీయ అంత నబ్బై కోటి దేశవాసి అప్పుడే దేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా ఏ దేశ సారా పృథ్వీర ఆదర్శ దేశ పాల్టి జీవ భారతదేశం నుండి ప్రాచీన కాలం నుండి కూడాను మనము తెలుసుకోవాల్సినటువంటివి ఎన్ని ఉంటున్నాయి ఏ దేశ బహు పురా కాళరు అనేక కథ అయితే ఆమె జాణి ఉచిత్ కానీ ప్రాచీన కాలములో భారతదేశము మానవత్వము అంటే ఏమిటో కొంత మీరు విచారించాలి కేణ మనుష్యకు మనుష్య పదవాచ్య కరే తహా తుమే జాణి ఉచిత్

ସତ୍ୟ ଆଚରଣକୁ ସର୍ବୋଚ୍ଚ ତପସ୍ୟ ବୋଲି ବିଚାର କରାଯାଏ ମାତୃଭାବକୁ ମଧୁରତମ ଭାବ ବୋଲି ଗ୍ରହଣ କରାଯାଏ

औरा औरा यमन्दु भारत पालनम्बु हाय भारत वर्षर शासन विषयरे किछि न कहिले भलो येनु गेट्टुल तन बल मेरुगलेदो हाती जेपरि निज शक्ति विषयरे अज्ञ थाए तुलैनारु भारतीयुलु नेडु आजि भारतीय मानंकर सही अवस्था

స్వార్థము ద్వేషము చంపితమో ఆనాడే శాంతిని మనం అందుకోగలం జుమే స్వార్థపరతకు విద్వేషకు వినాశ సిదిన శాంతిని నిశ్వాస మారో జను ఎందుకు అప్యాప్యమైనటువంటి ప్రేమ అధికమవుతుంది పరస్పర మధ్య ప్రేమభావ సంచారిత హవో ఏనాడు స్వార్థము ద్వేషము మనసులో గుడు కట్టుకొని ఉన్నదో అంతవరకు కూడాను మానవునికి శాంతి 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 ఈనాడు గూడను లభించదు స్వార్థపరత ఈర్షా ఓ విద్వేష ଥିବାଯାଏ శాంతి స్వప్న ହୋଇ రహిజీవ కనుక మొట్ట మొట మనకు శాంతి కావాలి శాంతి చాహా మానవత్వాన్ని పెంచుకోవాలి తేవే మనష్యత రికాస కర మానవత్వమనగా మాటై ఉత్తలపును ఒకటిగా నుండుట ఒప్పుదలను ప్రతి మానవుడు కూడాను మానవత్వం అనగా ఏమిటి తన యొక్క మాట తన యొక్క హృదయము తన యొక్క చేతులు మూడింటి యొక్క ఏకత్వం కావాలి భావ భాష ఒక కర్మర సమతీ మనుష్యత